ప్రకాశం జిల్లా దర్శిలోని శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానం నందు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. తెల్లవారుజాము నుండే వేద పండితులు శ్రీ సీతారామ స్వామి వారి విగ్రహాలను అలంకరించి ప్రత్యేకంగా అభిషేకాలను నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కల్వకరుణు చంద్రశేఖర్ మాట్లాడుతూ భద్రాచలంలో శ్రీరాముడు పశ్చిమ ముఖంగా ఉంటాడని, అదేవిధంగా దర్శిలో కూడా స్వామివారి విగ్రహం పశ్చిమ దిశలో ఉంటూ ఒక ప్రత్యేకతను చాటుకుందన్నారు. 13వ శతాబ్దంలో దర్శనాపురిలో స్వామివారి ఆలయ నిర్మాణం జరిగిందని, అప్పటి నుండి నిరంతరాయంగా పూజా కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను అభిషేకాలను చేపట్టామని తెలియజేశారు. ప్రాతకాలాన్ని స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారికి శాస్త్రనామాచరణ, అష్టోత్తర, సకరామూలి పూజ, మహానివేదన స్వామివారిని ఉత్తర ద్వార దర్శనంగా ఇది ఆనవాయితీగా వస్తున్నది. అలాగే ఈరోజు ప్రాతకాలాన్ని స్వామివారికి ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ సీతారామచంద్ర స్వామివారి యొక్క మూర్తి యొక్క విగ్రహం మరణముఖంగా ఉంటుంది, భద్రాచలంలో మరణముఖంగా ఉంది. అట్లాగే ఈ ఇక్కడ కూడా సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో స్వామివారి యొక్క విగ్రహం మూర్తి యొక్క మూర్తి విగ్రహం మరణముఖంగా ఉంటుంది. స్వామివారి వారం ఎంతో విశిష్టమైనటువంటి దేవస్థానం ఇది. చరిత్రకరమైన దేవస్థానం. 13వ శతాబ్దంలో ఈ గ్రామంలో దక్షిణాపురి అనేటువంటి పట్టణం ఉన్న ఈ రామచంద్ర స్వామి దేవస్థానాన్ని అంటే శివాలయాన్ని ఏర్పాటు జరిగింది. అనాదిగా ఇది ఇంకోటి ఏకాదశి పర్యటన ప్రాతకాలంటే ఇది ద్వాదశం ఏర్పాటు చేయడం, అట్లాగే మధ్యాహ్నం వరకు ఈ స్వామివారి దర్శించిన తర్వాత సాయంకాలం కూడా స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది.